ముందు శ్రీనివాస్ యాదవ్ గారికి దేశ రాజకీయాల మీద అవగాహన ఉండాలి. ఈ జాతి పార్టీలు ఉన్న 5 పార్టీలతో కాకుండా ఒక్క బిఎస్పి తప్ప ఇది ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లోనూ పోటీ చేయలేను. ఏ రాష్ట్రాలను 15% పైన ఏ ప్రాంతీయ పార్టీకి ఓటు పడలా. మిస్టర్ నాయుడు గారు, అనేక పార్టీలు పోటీ చేసినాయి, ఆ రాష్ట్రాల వరకే పరిమితం అయిపోయినాయి. ఒక్క బిఎస్పి 5-6 రాష్ట్రాలు పోటీ చేసి గత 20 ఏళ్లలో 9 నుంచి 15% ఓట్లు వచ్చినాయి. ఆయన శ్రీనివాస యాదవ్ గారికి చెప్తున్నాను, వాళ్ళకి 5 ఉప ఎన్నికలు జరిగినాయి, మాకు 5 ఉప ఎన్నికలు జరిగినాయి, మన వాళ్ళు 4%తో గెలిచారు, మేము ఇక్కడ 20%తో గెలిచాం ఉప ఎన్నికల్లో. మేము వాళ్ళేదో సంక్షేమ పథకాలు, వాళ్ళేదో హైదరాబాదు, వాళ్ళేదో రైతు బంధు, ప్రతి రాష్ట్రంలో ఒక్కో పేరుతో ఒక్కో కార్యక్రమం జరుగుతుంది. మేము మీలాగే మేము 4 ఉప ఎన్నికలు జరిగితే 2 గెలిచి 2 ఓడిపోవాలా? చేస్తే చేసుకో, ఒక 5 జాతీయ పార్టీతో కాకుండా ఇంకో 2 జాతీయ పార్టీలు పోటీ చేస్తాయి, అందుకని ఏం లేదు కదా ఓట్లు వేయాలిగా. ఆంధ్రాలోకి ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ తో ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో అభ్యర్థుల్ని పెడితే సాంబశివరావు గారు ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అనుకోవచ్చా? ఆయన 17 పార్లమెంట్కి ఆయన మన 8 గెలిచాడు. ఆన్లైన్లో మాట్లాడుతుంటా ఆయన ఇప్పుడు సిపిఐ సిపిఎం తో పొత్తు పెట్టుకొని అవును కాంగ్రెస్ పార్టీ ఇంకా చచ్చిపోతే టిఆర్ఎస్ ఇంకా ఇబ్బంది పోలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్తో పూర్తిగా చచ్చిపోయింది, వాళ్ళకి ఇబ్బంది. కాంగ్రెస్ పార్టీ బతుకున్న కాలం టిఆర్ఎస్ పార్టీ. ఒక మాట చెప్పేది వినండి నాయుడు గారు, ఆ అమ్మాయి మునగోళ్ళలో 10-12 వేలు వస్తే వాళ్ళకి ఇబ్బంది. మాకు ఇక్కడ 4 ఉప ఎన్నికలు వచ్చినాయి, మేము 15 నుంచి 16% గెలుపు సమస్య కాదు. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి మాకు శ్రీశైలంలో రాయలసీమ ఎత్తిపోతలు పథకానికి మా వాటాకి మాకు దావా వేసి ఆర్పించి వాళ్ళు ఇక్కడ 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 ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళు పోటీ చేసేది ఏంటి? వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు అక్కడ 17 గెలవాలి, 119 గెలవాలి, రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చు వాళ్ళు, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్కి వస్తుంది, పార్లమెంట్ సీట్లు అనేక రాజకీయ కోణాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కర్ణాటకలో పోటీ చేస్తారా, కేరళలో పోటీ చేస్తారా, తమిళనాడులో పోటీ చేస్తారా? ఈ దేశంలో 25 సంవత్సరాల నుంచి ఒక్క బిఎస్పి పార్టీ తప్ప ఏ ప్రాంతీయ పార్టీకి ఇతర రాష్ట్రాలు 10% కన్నా ఓట్లు పడ్డ శ్రీనివాస యాదవ్కి ఇంకా పొలిటికలైజేషన్ చెప్పండి. చెబుతా ఎక్కడ సాంబశివరావు గారు, మీరు మీరు వినండి సాంబశివరావు గారు ఒక మాట. ఇప్పుడు మేము 10% వస్తుందా, 1% వస్తుందా, అసలు రాదా అనే సమస్య కాదు. మా ప్రయత్నం మేము చేస్తాము, ఒకటి. రెండోది, ఒక నిమిషం వినండి వినండి వినండి, నేనేమంటున్నా తెలంగాణ ఓ అయ్యా అయ్యగారు అయ్యగారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కూడా మీలాంటి మేధావులు తెలంగాణ రాదు అన్నారండి, తెలంగాణ రాదు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే తెలంగాణ వచ్చేదా? రాజశేఖర రెడ్డి ఉన్నా, రాజశేఖర రెడ్డి తాత ఉన్నా తెలంగాణ వచ్చేదా? పెద్ద ఉద్యమం, ప్రపంచ ఉద్యమం నడిపించిన నాయకత్వం ఇక్కడ ఉందండి. మీరు ఏమనుకుంటారు తెలంగాణ గురించి? సార్, తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టేటప్పుడు కూడా మీలాంటి మేధావులు తెలంగాణ రాదు అన్నారు, వాళ్ళకి తెలివి లేదన్నారు, వాళ్ళకి చేత కాదన్నారు, వారు పరిపాలించుకోలేరన్నారు. ఏమైందండి? ఒక నిమిషం అండి, ఏమైందండి? ఏమైంది? ఏమైంది? శ్రీనివాస యాదవ్ గారు మీ దగ్గరకు వస్తున్నారు మాట్లాడండి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం, మీ దగ్గరకు వస్తాను, మీ దగ్గరకు వస్తాను. అవన్నీ తీసేయండి. 2004లో ఓకే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ పెట్టినరా చెప్పేదనండి ఒక మాట. చెప్పండి చెప్పండి. 2004లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ అంశం మేము పరిశీలిస్తానన్నారు. అది తెలంగాణ అంశం ఏ జాతీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత
ప్రాణత్యాగాలు చేసినాము మీకు ఏం తెలుసు? ఎప్పుడు పుట్టింది తెలంగాణ? ఎప్పుడు పుట్టింది తెలంగాణ? ఎప్పుడు నిన్నదా అందుకుంది మీకు తెలుసా? ఆ రోజు 2004 తెలంగాణ మద్దతు ఇచ్చింది కాబట్టి అద్భుతమైన మేడతో గెలిచినాము. మేము మెడల్ వచ్చి పెట్టించినాము. తెలుసుకోండి చరిత్ర తెలియకపోతే చరిత్ర తెలుసుకోండి. మీరు మేనిఫెస్టో పెడితేనే మేము మద్దతు ఇచ్చినప్పుడు మేము కూడా గెలిచినాము, వాళ్ళు కూడా గెలిచినాము. అంత ఊరికే పెట్టారు. అంతకుముందు 99 ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదు మేనిఫెస్టో? 94 ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదు మేనిఫెస్టో? మీరు చరిత్ర లేదని అంటారు. మీరు చరిత్ర తెలియకుండా చరిత్ర తెలుసుకోమని చెప్తారు మీరు ప్రతిసారి నాకు. చెన్నారెడ్డి పార్టీ 17 పార్లమెంట్ సీట్లకు 15 వచ్చింది. అప్పుడు ఏం ఇచ్చారా? అప్పుడు మోసం చేసింది కదా. రైట్, మళ్ళీ వస్తారు. సాంబశివరావు గారు మోసమే కదా మీది. తెలంగాణ గురించి నేను మాట్లాడతాను. 17 పార్లమెంట్ కు 17 గెలిచాడు చెన్నారెడ్డి. నేను మీకు మీకు తెలంగాణ ఇచ్చిందా? ఒక జాతీయ అధికార పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత సమ్ ప్రాసెస్ మీరు పోరాటం చేస్తే వచ్చిందా? అది తప్పు, అది తప్పు. అట్లా మాట్లాడకండి మీరు. దయచేసి మీరు పోరాటాన్ని తక్కువ చేసి మీరు చూస్తే మీరు మాట్లాడడానికి మీరు మాట్లాడే అవసరం లేదు. తెలంగాణ గురించి మీరు మాట్లాడద్దు. మీరు పోరాటం చేస్తుందంటే ఎట్లా? వాట్ ఇస్ ద నాన్సెన్స్ ఇష్యూ? ఇప్పుడు తెలంగాణ ఎలా వచ్చింది? ఎలా అది మాట్లాడుతున్నాడు? మనతో బీజేపీ అధికార ప్రతినిధి కూడా వచ్చారు ఒకసారి. హలో సంగప్ప గారు. ఎస్ బ్రహ్మనాయుడు చెప్పండి. యా సంగప్ప గారు, గుడ్ ఈవినింగ్ అండి. మునుగోడులో భారతీయ జనతా పార్టీ మీద కేసీఆర్ గారు, అంటే కేసీఆర్ గారు గెలుపు అనుకోవచ్చు, బీజేపీ వర్సెస్ అంటే మోదీ వర్సెస్ కేసీఆర్ జరిగింది అనేటువంటిది కూడా ఇక్కడ ప్రస్తావనలోకి వస్తుంది మొన్న ఎలక్షన్. అయితే భారతీయ జనతా పార్టీని ఢీకొనేటువంటి పరిస్థితులు కేసీఆర్ గారికి ఉన్నాయా? కేసీఆర్ గారు బీఆర్ఎస్తో జాతీయ రాజకీయాల్లోకి ముందుకెళ్తే గుజరాత్లో కూడా పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. బ్రహ్మనాయుడు గారు, ఒక విషయం ఫస్ట్, మునుగోడులో కేసీఆర్ వర్సెస్ మోడీ అనడం అది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, తర్వాత 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ, 300 అంటే అత్యధిక మెజారిటీతో ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీకి ఒక ఉప ఎన్నిక, ఒక రాష్ట్రంలో ఒక ఉప ఎన్నికకి మోడీ గారికి లింక్ పెట్టడం అనేది చాలా అసంబద్ధం. అది దానికి లెక్కన లేదు. అది చాలా తప్పది. ఓకే, మొదటిది. రెండోది, ఇంతకు ముందు శ్రీనివాస్ యాదవ్ గారి సుదీర్ఘమైన ఉపన్యాసం విన్నా. ఓకే, మొత్తం తెలంగాణ అనేది మారిపోయింది, చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు. ఒక విషయం, మీరు అనవసరంగా ఆ డిస్కషన్ ఎక్కడ తీసుకుపోయినారంటే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ఉద్యమం వైపు తీసుకెళ్ళినారు. అక్కడ చిన్న ఇది మిస్టేక్ జరిగింది. తెలంగాణ ఆంధ్ర ఉద్యమం అంటే మళ్ళీ వేరే ఇష్యూ, చర్చ వేరే ఉంటుంది. అవును, ఆ ఇష్యూ రాగానే చర్చ వేరే వైపు పోతుంది. అందుకే దాన్ని క్యాచ్ చేసుకుని శ్రీనివాస్ యాదవ్ గారు చాలా టాక్టిక్ గా ఈ ఇష్యూని అటు తిప్పే ప్రయత్నం చేశారు. ఈ 8 ఏళ్లలో మేము చాలా గొప్పగా చేశామంటున్నటువంటి యాదవ్ గారు కానీ లేకపోతే టీఆర్ఎస్ నాయకులు కానీ, మునుగోడు నియోజకవర్గంలో నీళ్ళిచ్చాం గొప్పగా, తర్వాత పెన్షన్లు ఇచ్చాం, అద్భుతంగా పంటలు ఇచ్చున్నాం, ఇది అని చెప్పారు. నాది ఒకటి సూటి ప్రశ్న. కేసీఆర్ గారు లెంకలపల్లి అనేటువంటి ఒక గ్రామానికి ఇన్ఛార్జ్ గా తీసుకున్నారు. ఓకే, ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్న మరుక్షణం ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు అనేటువంటి ఒక గజ్వెల్ నాయకుడు ఆ ఊర్లో పోయి ఒక స్పెషల్ ఆర్ఓ ప్లాంట్ పెట్టించారు. ఒకవేళ మిషన్ భగీరథ నీళ్లు ఆ గ్రామానికి వచ్చినట్లయితే, ఆ గ్రామస్తులు మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నట్లయితే, హడావుడిగా టీఆర్ఎస్ నాయకులు జేబులో నుంచి పైసలు పెట్టి ఆర్ఓ ప్లాంట్ ఎందుకు పెట్టించారు అక్కడ? దానికి శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర ఆన్సర్ ఉందా? మొదటిది. రెండవది, ఇప్పుడు వీళ్ళు వచ్చిన 8 ఏళ్లలోనే అక్కడ ఏది మునుగోడులో ఫ్లోరైడ్ తరిమేసినాం అంటున్నారు. ఒక విషయం సార్, ఇంతకుముందు ఆయన కూడా చెప్పాడు కృష్ణ పక్కనే ఉంది, ఒక ఆలో తగితే నీళ్ళు వస్తాయని చెప్పి. 2003 అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సాయంతో, అప్పుడు మన దగ్గర చంద్రబాబు నాయుడు గారి టీడీపీ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వము హైదరాబాద్ కు వస్తున్నటువంటి కృష్ణ ఫేజ్ 1 ఫేజ్2 వాటర్ వస్తుంటే దాని నుంచి మునుగోడులో ఫ్లోరైడ్ ఉందని చెప్పి అక్కడికి రక్షిత మంచినీటి పథకం కింద
మంచినీళ్ళని కృష్ణా వాటర్ని ఇచ్చారు. అంటే మునుగోడుకి కృష్ణా నీళ్లు 2003లోనే వచ్చాయి. అప్పటి నుంచి ఆ నీళ్లు తాగుతూ తాగుతూ ఇప్పటి వరకు అంటే 3 నుంచి ఈ రోజు 22 తీసుకుంటే మీకు 20 ఏళ్లలో ఇప్పుడు ఫ్లోరైడ్ తగ్గింది. ఫ్లోరైడ్ వీళ్ళు వచ్చిన ఈయన 2-3 ఏళ్లలో వీళ్ళు చెప్పే ప్రకారం 3 ఏళ్ళలో 2 ఏళ్లకే మిషన్ భగీరథ పూర్తయి, 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో అయింది అక్కడ పూర్తిగా అనుకుందాం. ఆ 3 ఏళ్లలోనే ఫ్లోరైడ్ పోయిందంటే అంత మూర్ఖత్వం ఇంకేం ఉండదు మొదటిది. రెండోది వీళ్ళు మిషన్ భగీరథ ఏదైతే పెట్టినారో ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఆ కృష్ణా వాటర్ పైప్ లైన్ లోనే కొత్తగా తవ్వి మళ్ళా సేమ్ అక్కడనే అదే పైప్ లైన్ కి కనెక్షన్ ఇచ్చి వాటర్ నింపడం ఒకటి. రెండోది నీళ్లు సరిపోతలేవు, సరిపోకపోవడం వల్ల అదే బోర్ నీళ్లు నింపడం వల్ల అక్కడ మళ్ళీ అదే ఫ్లోరైడ్ వాటర్ వాటర్ ట్యాంకులలో వస్తుంది. దాంతో అక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా మునుగోడులో ఉన్న ఏ గ్రామంలో కూడా నేను దీనికి 100కి 100% కాదు మీరు ఇట్లాంటి ఛాలెంజ్ చేసి నన్ను సిద్ధంగా ఉన్నా, నేను ఆల్రెడీ నేను కూడా 15 రోజులు అక్కడే ఉన్నా, నాకు తెలిసి గోసల శ్రీనివాస యాదవ్ గారు కూడా అక్కడే ఉన్నారు, ఏ ఊర్లోనన్నా నల్లా నీళ్లు పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉందా? ఒకవేళ నల్లా నీళ్లు పట్టుకొని తాగే పరిస్థితి ఉన్నట్టయితే లెంకలపల్లికి సీఎం కేసీఆర్ గారు ఇన్ఛార్జ్ గా ఉన్న లెంకలపల్లిలో ఆరో ప్లాంట్ ఎందుకు పెట్టించారు? మీరందరూ కూడా అదే నీళ్ళు తాగేది ఉండే కదా, అదే మిషన్ భగీరథ నీళ్లు మొదటిది. రెండవది మిషన్ భగీరథ ఫెయిల్ అయింది, ఆ ఊరికి మిషన్ భగీరథ నీళ్ళు ఏమి ఇవ్వలే వీళ్ళు. రెండవది వీళ్ళు నీళ్ళు ఇచ్చాం పంటలు బాగా పండాయి అంటున్నారు. సార్ మునుగోడులో మేజర్ గా ఉన్నటువంటి 4 రిజర్వాయర్లు, అందులో 2 ఇంకా పెద్దవి, ఏది చెర్లగూడెం ఒకటి, తర్వాత కృష్ణరాంపల్లి ఒకటి. అందులో 20% వర్క్ కూడా కాలే, 20% పని కూడా పూర్తి కాలేదు. ఒక్క ఎకరం కూడా అదనంగా మునుగోడులో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అదనంగా ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఇదే గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు నాకు బాగా జ్ఞాపకం ఉంది, నేను మీడియాలో ఉన్నా, ఆయన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన చాలా సార్లు ఆర్టికల్స్ రాసినారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడికి రాగానే అంతా ఎట్లా మారిపోయింది తెలియదు. నేను గోసుల శ్రీనివాస యాదవ్ గారు ఒక కాదు అంటే నేను ఆర్టికల్స్ ఒక 10 నిమిషాలు టైం ఇస్తే ఆయన ఆర్టికల్స్ నాకు పర్సనల్ గా పంపించారు. నాకు మంచి మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు, నాకు ఆయన రాసిన ఆర్టికల్స్ అన్ని నాకు పర్సనల్ గా పంపించారు, నా ఏది ఇన్బాక్స్ లో ఉన్నాయి, నేను మీకు పంపిస్తాను మొదటి. రెండవది వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏంది అంటే రైతు బంధు గురించి గొప్పగా చెప్పారు, మీరు మధ్యలో ప్రశ్న చేశారు. అయితే బ్రహ్మనాయుడు గారు వాళ్ళు రైతు బంధు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? 1 ఎకరం నుంచి 100 ఎకరాలు ఉన్న వాళ్ళందరికి ఇస్తున్నారు. సన్నకారు చిన్నకారు రైతులకు ఒరిగేది ఏంటంటే 10,000, 15,000, 20,000 అతి కష్టంగా. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి 1,00,000 రూపాయలు రైతు బంధు పేరుతో ఇస్తున్నారు. చిన్న రైతుకి ఏం పెద్ద ఒరిగింది ఏం లేదు. వీళ్ళు రైతు బంధు పేరు చెప్పి, బ్రహ్మనాయుడు గారు మీద నోట్ చేసుకోండి, రైతు బంధు పేరు చెప్పి మొత్తం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అన్ని సబ్సిడీలు పనిచేసినారు. ఒకప్పుడు విత్తనాల కోసం పోతే కేంద్రం సబ్సిడీ ద్వారా సబ్సిడీ తర్వాత రాష్ట్ర గ్రాంట్ కలిపితే వారి రైతుకి 10% or 15% లో ఒక బ్యాగ్ వచ్చేది దాని రేట్కి. ఈ రోజు ఫుల్ పెట్టి కొనాల్సిన పరిస్థితి అది, పత్తి విత్తనాలు కావచ్చు లేకపోతే వరి విత్తనాలు కావచ్చు ఏదైనా కావచ్చు, మొత్తం సీడ్స్ ఫుల్ పెట్టి కొనాలి. తర్వాత ఇక స్ప్రింక్లర్లు తర్వాత ఇంకేదైనా డ్రిప్స్ ఏది పెట్టాలని కూడా మొత్తము ఫుల్ అమౌంట్ పెట్టి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వీళ్ళు ఇప్పటిదాకా ఏది రుణమాఫీ చేస్తా అన్నారు, రుణమాఫీ చేయలేదు. వీళ్ళు ఏం చేశారని కేవలం రైతు బంధు పేరుతో రాష్ట్రానికి ప్రపంచంలోనే మనంత గొప్ప బతుకం లేదని చెప్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు ఏమనంటే పెన్షన్ అంటారు, బీజేపీ పాలిత ప్రాంతాల్లో రాష్ట్రాలు ఎక్కడ ఉన్నా అంటారు. కర్ణాటకలో 1,200 రూపాయలు ఇస్తున్నారు, నిజమే మీరు 2,000 ఇస్తున్నారు, కానీ ఇంట్లో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి అక్కడ పెన్షన్ పోతుంది. ఇంట్లో భార్య భర్త ఇద్దరు వృద్ధులు ఉంటే ఇద్దరికి కలిపి 2,400 రూపాయలు వస్తుంది. ఒకవేళ ఆ ఇంట్లో ఇంకొకరు ఎవరైనా విడో ఉంటే వాళ్ళకి 1,200 వస్తుంది. ఎవరైనా ఏమంటారు దానికి దివ్యాంగులు ఉంటే వాళ్ళకు 1,500 వస్తుంది. ఇక్కడికంటే తక్కువ ఉండొచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి అందరూ ఎంతమంది దానికి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ వస్తుంది మొదటిది. రెండవది వితిన్ 1 week or 10 days వాళ్ళకి అక్కడ వెంటనే పెన్షన్ వస్తుంది. మన దగ్గర 8 ఏళ్ల నుంచి మీరు ఇంతకుముందు అన్నారు మాట బై ఎలక్షన్ వస్తేనే పథకాలు వస్తాయని చెప్పి, ఎస్ యు ఆర్ రైట్, దుబ్బాక వస్తేనే పెన్షన్లు ఇస్తామని చెప్పారు, తర్వాత హుజూరాబాద్ హుజూర్నగర్ ఎలక్షన్ వస్తేనే పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఆ ఏరియాలో మాత్రం ఇచ్చారు, రాష్ట్రం అంతా ఎక్కడ ఇయ్యలేదు. ఇప్పుడు మునుగోడు వచ్చిన తర్వాత మళ్ళీ మునుగోడునే ఇస్తామని చెప్పి మన మునుగోడు లెక్క చెప్పిన 10-15 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు, 10-15 ఇస్తున్నారు. సంగప్ గారు కంక్లూడ్ చేయండి ఒక విషయం అయితే.